ఇదేంటి సార్ ఇక్కడ పేరు కమిషన్ రావడానికి ఏరియాలో బస్సులు లారీలు కూడా రావు కదా సార్ కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు కదా వాళ్ళ దగ్గర చేద్దాం వాళ్ళ దగ్గర ఏముంటాయి సార్ పాకెట్ మనీ తప్ప జనరేషన్ ఫాస్ట్గా మారిపోయింది పాకెట్ మనీ పెట్టుకోవడం మానేసి పాకెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు అయినా అబ్బాయి అమ్మాయితో దొరికితే ఏం అడిగితే ఇస్తారు నిలువు దోపిడ చేసుకోవచ్చు మీ ఐడియా సూపర్ నా ఐడియా సూపర్ కానీ ముందు వచ్చిన నాపు సరే సార్ ఏయ్ స్టాప్ స్టాప్ అబ్బో అబ్బో ఎక్కడి నుంచి వస్తున్నారా సరదాగా వెళ్ళొస్తున్నావు సార్ సరదానా సరదాలు తీర్చుకొని వస్తున్నావా తే 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 ఇవేంటే పెట్టో లోపల పెట్టో తే 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 లేవు సార్ మీ కుర్రలతో వచ్చిన బాధ ఇదేరా మంచి చెప్పు తినరు తే 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 లేవు సార్ రేయ్ ఆ గొలుసుందిగా ఓలి చేయ పట్టుకుంటావరా సీతారాం సార్ మనల్ని కొట్టినోడు దొరికాడా లేదు సార్ ఇంకా దొరకలేదు ఏం చేస్తున్నారు సీతారాం వాడు దొరికే వరకు వదలొద్దు సార్ హాస్టల్లో బార్లో పార్కులో కాలేజీలో అన్ని వెతకండి ఓకే సార్ వాడు నాకు కావాలి ఈ రోజు మీ డాడీని థ్రిల్ చేయాలి ఏయ్ అగో పదా పోలీస్ స్టేషన్ కి పదా ఏంటయ్యా ఏంటి మీ దౌర్జన్యం మాది దౌర్జన్యమా నిన్న ఇవి గారు ఒకరితో షికారుకి వెళ్ళింది వాడు మా ఎస్ఐని కొట్టాడు ఏంటి ఎవడే వాడు ఎవడి గురించి మాట్లాడుతున్నారు నాకు తెలియదు ఎక్కడ ఉంటాడా వాడు అడ్రస్ చెప్పు తెలియదు అడ్రస్ తెలియకుండానే వాడితో తిరుగుతున్నావా నువ్వు చూడు వాడు అడ్రస్ చెప్తే నిన్ను వదిలిపెట్టేస్తాం లేదా స్టేషన్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది ఆలోచించుకో ప్రామిస్ గా అడ్రస్ తెలియదు సరే ఫోన్ నెంబర్ అయినా తెలుసా తెలుసు ఫోన్ చేయి మనోడు కూడా ప్రేమలో పడ్డాడరా తప్పకోయా నువ్వు ఉండబ్బా మా ఎమ్మెల్యే కనపడి రేస్ వేస్తా ఉంటా మీ ఎమ్మెల్యే నేనేనయ్యా అన్నా నువ్వా ఏందా నీ గెటపా ప్లాస్టిక్ నిషేధించాలని ధర్నా చేస్తాడా ఇవన్నీ ప్లాస్టికే కదన్నా టీవీ చూస్తే టీవీలో చూపిస్తాడు పేపర్ చూస్తే పేపర్ రాస్తాడు పోలీసు చూస్తే అరెస్ట్ చేస్తాడన్నా తీసేయ్ అవి తీసేయను రా పడేయండి నువ్వేందా బయటకు వచ్చినావు మా అబ్బాయిని అరెస్ట్ చేశారన్నా ఎవడ పోడు నువ్వేనా ఎస్ఐయా నేనే మా పిల్లగాన్ని తీసుకొచ్చింది నువ్వేనా కాకి సొక్క వేసుకున్నంత మాత్రానా వెనకా ముందు చూడకుండా స్టేషన్ కు తీసుకొచ్చేయడమేనా నీ పిల్లగాడన్నాడు కుల్లా పడిచాడు చూడు పోలీసు అని కొడతాడా వాడు నిన్నే కదా కొట్టింది పబ్లిక్ ని కాదు కదా వదిలేవానే వదిలిపెట్టే ప్రసక్తే లేదు నీవు ఎవడైనా సరే ఎఫ్ఐఆర్ రాసి కోర్టుకు పంపిస్తా అక్కడ తెలుసుకో ఎవడైతే నాకేంటి దుబాయ్ నా తడాకేందో ఇప్పుడు చూపిస్తా సీతారాం సార్ ఇంతకెవడీడు కుక్కలే కరుస్తున్నాడు సార్ నేను తిరుపతి ఎమ్మెల్యే నాయుణ్ణి ఇక్కడ ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎగస్ట్రాల్ చేస్తున్నాడు ఇక్కడ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు సార్ సార్ ఒక్కసారి మాట్లాడండి సార్ మాట్లాడు హలో సార్ నమస్కారం సార్ సార్ అది కాదు సార్ సరే సార్ ఓకే సార్ సీతారాం సార్ వన్ బయట తీసుకురా ఓకే సార్ సార్ ఇంత చిన్న విషయానికి మీరు కూడా లేదు సార్ ఇంక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు సార్ సార్ మంచి సార్ ఫోన్ కొత్తదా సార్ బాగుంది తీసుకోండి సార్ అరెస్ట్ చేసే ముందు కొంచెం వెనకా ముందు ఆలోచించాలా రానరా సీతారాం సార్ చూసావా
మన పరిస్థితి ఎలా తయారైందో ఏం చేస్తాం సార్ తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చిన పరువు ప్రతిష్టల్ని మంట కలిపావు కదే నువ్వు చేసిన కర్కరయానికి జనం నడు రోడ్డు మీద పట్టుకుని అన్నిన్న మాటలు అంటుంటే తలదించుకోవాల్సి వచ్చిందే తప్ప ఎదురు చెప్పలేకపోయారు కదే నీకు ఇదేం పోయే కాలమే చదువుకోమని కాలేజీకి పంపిస్తే నీకు ప్రేమ కావాల్సి వచ్చిందే ప్రేమ గాయత్రి ఎవరతనం నిన్నే అడిగేది హరి అని చాలా మంచోడు నాన్న మంచోడా చెడ్డోడా అని కాదు నేను అడిగేది అతను మనవాడేనా ఏమో తెలియదు నాకు తెలుసుకో అది ముందు తెలుసుకో అతను మనవాడే అయితే ఇద్దరు కలిసి రండి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాం కాదు అతని జీవితం అతను లేనిదే నేను బ్రతకలేనంటావా వెళ్ళిపో వెళ్ళి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండు కానీ ఒక్క మాట కుటుంబం వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది అది మాత్రం మర్చిపోకు मनमे अवसरमा प्रेमिकला।